టీడీపీకి డైవర్ట్ అయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అవ్వబడ్డది. రైట్, ఓకే. రామ్ కుమార్ గారు, హలో, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. రామ్ కుమార్ గారు ఎలా చూడాలి, ఊహించారా ఇంత ఊపు వస్తుందని పొత్తు పార్టీలకి? 100% ఊహించామండి. ఊహ అంటే మేము ఇప్పుడు ఏమి ఓవర్ ఎక్సైట్మెంట్ లేదు, గెలుపు మాకు మామూలుగా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ ముందే ఇది ఊహించామండి. 2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్ ఇచ్చారు. ఈసారి ప్రజలు మాత్రం పొద్దున్నే 7 గంటలకు పూర్తయితే 6:30కి అక్కడికి వెళ్ళి ఒక్క క్షణం వాడు ఉండడానికి లేదు బయటకు తోసేయాలి. ఇది అంటే మేము ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో బూతులకి వెళ్తే మనకు తెలిసిపోతూ ఉంటుందండి ట్రెండ్ ఏ విధంగా వెళ్తుంది అనేది. అంత కసిగా ఓటర్లు వెళ్ళి వేసారంటే ఆ రోజే ఇది అర్థమైంది వరుణ్ గారు. ఇంకొకటి, నిన్న మొన్న ఈ నవరత్నాలు అంటున్నారు, అసలు ఆ నవరత్నాలు చైర్మన్ నారాయణ మూర్తి గారు తీసుకురావాలండి. ఆ బ్రహ్మానందం లాగా టీవీన వేసుకుని ప్రతిదానికి ఎర్రనవ్వులు నవ్వారు. అసలు వీటన్నిటి అసలు వైఎస్ఆర్ సిపి ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మూడు. ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందుబాటులో లేకపోవడం. ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోయారు కానీ సీఎంగా ఆయన సగం మంది కూడా గెలిచుండ్రు కలిసి ఉండరు ఈ 5 ఏళ్ల టర్మ్ లో. ఓవర్ కాన్ఫిడెన్స్, నేను నొక్కేను బటన్, నేను నొక్కేను బటన్లు అన్నారు కదా, బటన్లన్నీ బొక్కలేడిపోయి ఎక్కడికి వెళ్ళకుండా తెలియకుండా పోయినాయండి. ఎవరికి ఏం చేరలేదు కింద వరకు. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు కదా కాదు, కార్యకర్తలకి వాళ్ళకున్న లీడర్స్కి క్యాడర్స్కి పని లేదు. మనీ ఎలాగో లేదనుకోండి, మనీ మొత్తం ఈయనే దోచేశాడు. అదే స్థాయిలో కూడా వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ జరుగుతుంది. ఎంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచేశాడు, అదే స్థాయిలో ఓటింగ్ జరగబట్టే ఇంత పెద్ద రిజల్ట్ ఎన్డీఏ ఫేవర్ గా వచ్చిందండి ఈ రోజున. ఈ 3 ఫ్యాక్టర్స్ ముఖ్యంగా అన్నిటికన్నా ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ ఎవరు నమ్ముందైనా ప్యానలిస్టులు కానీ ఎవరి ముందని మీరు మైక్ పెట్టండి, నిమిషం దాటిలోపు కులాల గురించి మాట్లాడతారు. అసలు మనుషులుగా మాట్లాడరు వాళ్ళు, కైమా కొట్టినట్టు. ఆ కులం, ఈ కులం, ఈ కులాలు మాకున్నాయి, ఈ కులాల్లో వాళ్ళు మాకేశారు. ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే మేము అందరినీ ఏదో విడదీసి పాలిస్తాం అనుకున్నారు, కానీ వాళ్ళందరూ కలిసి కులాలకు వచ్చేసరికి అంటే డబ్బులు అంటే పేదరికంలో కులాలకు ప్రాధాన్యత ఉండదు. వాళ్ళకి నిజంగా వాళ్ళ అవసరాలు తీరుతున్నాయా, మాకు ఏమేమి రావాలా, వంతున్నాయా లేదా చూస్తారు, కానీ కులాల వారీగా విడదీసినంత మాత్రాన ఓట్లు ఎక్కడా చేయలవండి. ఇది ఈ 3 ఫ్యాక్టర్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే, అయితే మాకు గెలవడానికి కారణం ఏంటంటే మోడీగా చరిష్మా మాకు 100% ముందు నుంచి ఉంది. 2019లో కూడా మేము చూసాం, 2019లో టీడీపీ నుంచి విడిగా పోయేసరికి ఆ మాకున్న ఓటింగ్ పర్సంటేజ్ మాకు పడింది మాత్రమే కాదు, మేము ముందు నుంచి చెప్తున్నామండి మాలో ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఓడించాలి కాబట్టి కొంత పర్సంటేజ్ ఆ రోజు వైసీపీకి పోయింది. అదంతా క్లోజ్ టు 6% వెనక్కి వచ్చేసింది. అన్నిటికీ మించి ఏంటంటే కెటలిస్ట్గా పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ కెమికల్ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా ఫాస్ట్ అవ్వడానికి కదండి కెటలిస్ట్ పనిచేసేది. అలా కొత్త ఓటర్స్ ఎక్కువ శాతం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపారు. కులాల వారీగా మతాల వారీగా మాట్లాడలేదు. కొత్త యంగ్ ఓటర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ చరిష్మాకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా కూటమి వైపు గంపగుత్తుగా వచ్చారండి. సో టీడీపీ కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వాళ్ళకున్న క్యాడర్స్ లీడర్స్ వాళ్ళకున్న లీడర్షిప్ ఎలా వర్క్ చేస్తూ ఉందో, మేము కూటమిగా ఉండి జనసేన బీజేపీ ముందు నుంచి కూడా 2020 నుంచి ఒకే గాళ్ళు అలా పనిచేస్తా ఉంది. ఈ రెండు ఒకేసారి అంటే 3 పార్టీలు కూటమిగా మేము ఉన్నాం కాబట్టి మేము జనసేన బీజేపీ ముందు నుంచి ఉండి చివరిలో కలిసేటప్పటికి ఈ ట్రిపుల్ యాక్షన్ డబల్ ఇంజిన్ సర్కార్కి పనిచేసిందని మా అభిప్రాయం అండి. జాతీయ స్థాయిలో కూడా చూస్తే ఒక్క నిమిషం అండి, జాతీయ స్థాయిలో కూడా చూస్తే ఎన్డీఏలో ట్రెండింగ్ లో ఉంది. అవును, అంటే అనుకున్న స్థాయిలో మాకు కూడా అక్కడ వస్తాయని ముందు నుంచి చెప్పాం, అదే స్థాయిలో అక్కడ వస్తున్నాయండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ మా చుట్టుపక్కల ఎక్కడ చెప్పమంటే కూడా చెప్తాను. ఇవాళ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు 8000 ట్రైలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మా కాకినాడలో ఉన్నాం కాబట్టి లోకల్ చూసి చెప్తాం. అలాగే అనపర్తి అసెంబ్లీలో అనపర్తి మండలం ది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ ఫర్ వైసీపీ. గతంలో 15,000 పైచులకు ఓట్లు మెజారిటీ వస్తే ఆ మండలం కౌంటింగ్ అయిపోయేసరికి కేవలం 50+ మెజారిటీ వచ్చారంటండి. సో అది కూడా మేము గెలుస్తున్నాం. అంటే చాలా కీలకమైన స్థానాలు కూడా వేడ కూటమి వైపు రావడానికి ఊరికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఓకే ఓకే రైట్. చింత రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు
ఏంటి ట్రెండ్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టున్నది? అంటే ఇక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫస్ట్ అవుతుంది, దాన్ని ఓవర్టర్న్ చేయాలంటే పోస్టల్ బ్యాలెట్స్లో దాదాపు 2000 నుంచి 2500 వరకు ఒకవేళ లీడ్ ఉంటే కనుక